హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం ఈ నగరానికి ఏమైంది మూవీ గురించి చూద్దాం. నటీనటులు చూస్తే విశ్వక్సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకమాను, అనీషా ఆమ్రోస్, సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్, దర్శకత్వం తరుణ్ భాస్కర్, నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్, దర్శకత్వం తరుణ్ భాస్కర్, నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం
అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను
సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది, నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోటపు గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది, నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోటపు గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు.
పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.
కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్స్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్స్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు.
జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోటపు గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోటపు గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు.
బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తిరగెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు.
పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన
ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ.
వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు.
గతంలో తెలుగుతెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర
పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు.
వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన, ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచడైలాలతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన, ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం
అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్స్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్స్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను
సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది, నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది, నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు.
పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యాహ్నానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.
కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్స్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సెన్స్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు.
జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళలో పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళలో పని చేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు.
బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమాణిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు.
పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమఠం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన
ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ.
వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది.
నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి
షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదాతీతగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమాణిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సెన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా
తీసగా తిరగెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటన రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్ విజయం సాధించారు. చాలా సందర్భాల్లో తనను రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. జీవితం అంటే సచ్చిన వాళ్ళతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వాళ్ళను పనిచేసుకోవడమే లాంటి డైలాగులు మనసును తాకుతాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు దర్శకుడు. వివేక్ ప్రేమ కథ బ్రేకప్లను చాలా సాదా తీసగా తెరకెక్కించారు. తొలి భాగం కామెడీ సీన్స్లో వేగంగా కథ నడిచిన ద్వితీయార్థం కాస్త నెమ్మదించినప్పటికీ ఈ సినిమా చాలా హిట్గా నిలిచింది. రోజు సినిమా సిమ్రాన్ చౌదరి తదితరులు. సంగీతం వివేక్ సాగర్. దర్శకత్వం తరుణ్ భాస్కర్. నిర్మాత డి సురేష్ బాబు. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ కాస్త గ్యాప్ తీసుకుని మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. పక్క యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. 10కి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి మరి ఈ సినిమా కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఈ నగరానికి ఏమైంది నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ అనగా విశ్వక్ సేన్, కార్తీక్ అనగా సుశాంత్ రెడ్డి, కౌశిక్ అనగా అభినయ్ గోమటం, ఉపేంద్ర అనగా వెంకటేష్ కాకుమానిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాస్టింగ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడి ఎదగటానికి షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై ఫ్రెండ్ను దూరంగా ఉంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్ ఓనర్ కూతుర్ని పెళ్లి కుదరడంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒకటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్ళిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు, ఈ ప్రయాణం వారి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది అనేది మిగిలిన కథ. సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళు చుట్టూనే తిరుగుతుంది.
పెద్దగా పరిచయం లేని నటనటులు ఎంచుకున్న దర్శకుడు వాళ్ళ నుంచి సహజమైన నటను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్నెస్తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్లతో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. పెళ్లి చూపులు లాంటి క్లాస్ సినిమా తర్వాత పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్గా తెరకెక్కించారు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఎరికించి ఎమోషన్స్ బిల్డప్ సీన్స్ డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగినట్టు అనిపిస్తుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెర మీద చూపించడంతో తరుణ్ భాస్కర్